తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా మొత్తం 567 మంది ఎన్నికైనారు. సర్పంచుల వివరాలు సామాజిక వర్గాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుండి 212 మంది, ఓసీ సామాజిక వర్గం నుండి 138, ఎస్సీ సామాజిక వర్గం నుండి 114, ఎస్టీ సామాజిక వర్గం నుండి 103, మొత్తం 567 మంది సర్పంచులు రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైనారు. బీసీ గౌడ సామాజిక వర్గం నుండి 58 మంది, కుర్మ సామాజిక వర్గం నుండి 37 మంది, యాదవ సామాజిక వర్గం నుండి 36 మంది, ముదిరాజు సామాజిక వర్గం నుండి 31 మంది, ముస్లిం సామాజిక వర్గం నుండి 11, మున్నూరుకాపు సామాజిక వర్గం నుండి 6, కుమ్మరి సామాజిక వర్గం నుండి 5, వంశరాజ సామాజిక వర్గం నుండి 4, ఆరకటిక సామాజిక వర్గం నుండి 3, లింగబలిజ సామాజిక వర్గం నుండి 3, పద్మశాలి సామాజిక వర్గం నుండి 3, వడ్డెర సామాజిక వర్గం నుండి 3, కమ్మరి విశ్వకర్మ సామాజిక వర్గం నుండి 2, రజక సామాజిక వర్గం నుండి 2, ఆర్య మరాఠీ సామాజిక వర్గం నుండి 1, అవసల సామాజిక వర్గం నుండి 1, చాతాద శ్రీవైష్ణవ సామాజిక వర్గం నుండి 1, క్రిస్టియన్ సామాజిక వర్గం నుండి 1, దూదేకుల సామాజిక వర్గం నుండి 1, గంగపుత్ర సామాజిక వర్గం నుండి 1, మేదరి సామాజిక వర్గం నుండి 1, తమ్మలి సామాజిక వర్గం నుండి 1. మొత్తం బీసీలో 212 మంది సర్పంచులు ఎన్నికైనారు. ఓసీ రెడ్డి సామాజిక వర్గం నుండి 131 మంది, వైశ్య సామాజిక వర్గం నుండి 4, బ్రాహ్మణ్ సామాజిక వర్గం నుండి 2, ముస్లిం సామాజిక వర్గం నుంచి 1, మొత్తం ఓసీ సామాజిక వర్గం నుండి 138 మంది ఎన్నికైనారు. ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం నుండి 83 మంది, మాల సామాజిక వర్గం నుండి 30 మంది, బేడ బుడగజంగం సామాజిక వర్గం నుండి 1, మొత్తం ఎస్సీ సామాజిక వర్గంలో 114 మంది ఎన్నికైనారు. ఎస్టీ సామాజిక వర్గం 103 మంది, మొత్తం లంబాడి సామాజిక వర్గం నుండి ఎన్నికైనారు.